హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ యొక్క వీడియోలో ఒక బిజినెస్ ఐడియా గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ యొక్క బిజినెస్ ఐడియా ఏంటంటే ఆంటీ ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియా. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే చాలా తక్కువ పెట్టుబడిలో బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక బెటర్ ఫ్రాంచైజ్ అవకాశం అయితే చెప్పొచ్చు. అదేంటంటే ఆంటీ ఫ్రాంచైజ్ అనేది ఈ యొక్క టీ అనేది మనం చూస్తేనా ప్రతిరోజు ప్రతి ఒక్కరికైతే తాగే అలవాటైతే ఉంటుంది. అందులో అయితే చాలా రకాల టీలు అయితే ఉండడం జరుగుతుంది. అల్లం టీ కావచ్చు, దన్ టీ అని చెప్పేసి, కాఫీ టీ, గ్రీన్ టీ, ఇవే కాక కర్లర్స్, ఇంకా మిల్క్ షేకర్స్ ఒకే అవుట్లెట్ ద్వారా మనమైతే కస్టమర్స్కి సర్వీస్ చేస్తే మంచి లాభాలు అయితే మనం సంపాదించుకోవచ్చు. మనకు ఆంటీ ఫ్రాంచైజ్లో ఇవన్నీ అయితే మనకు దొరకడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోకి చూస్తే 30కి పైగా అయితే అవుట్లెట్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఈ యొక్క ఆంటీ ఫ్రాంచైజ్కి సంబంధించి. ఆంటీ మెనూలో చాలా రకాల టీలు అయితే మనకు 10 రకాల మిల్క్ షేక్స్ అండ్ కూలర్స్ అండ్ స్నాక్స్, కాఫీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఆంటీ ఫ్రాంచైజ్ తీసుకుంటే సీనియర్ చెఫ్స్ ఎవరైతే మన యొక్క ఫ్రాంచైజ్లో అపాయింట్మెంట్ చేస్తే ఇద్దరికి వాళ్ళకి వచ్చేసి 5 రోజుల పాటు అయితే మెనీలో ఉండే ఆల్ ఐటమ్స్కి సంబంధించి టేస్టీగా ప్రిపేర్ ఎలా అని చెప్పేసి 5 డేస్ అయితే మనకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంటీ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలంటే ఏ ఈక్విప్మెంట్స్, దీనికి సంబంధించి రిక్వైర్మెంట్స్ అవసరం ఉండాలని చూస్తేనా ఏవేవి అంటే మినిమం 100 స్క్వేర్ ఫీట్స్ ఉన్న అవుట్లెట్ అయితే మనకి అవసరం ఉండేది. అది కూడా బాగా రష్గా ఉండే ఏరియా, బస్ స్టాప్స్ కావచ్చు, ఇంకా హైవేస్ రోడ్స్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, దగ్గరలోని కాలేజెస్ కావచ్చు, దగ్గరలో అవుట్లెట్ ఉండే విధంగా అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆంటీ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడం వల్ల మంచి లాభాలు అయితే మనం సంపాదించుకోవచ్చు. 50-60% వరకు మార్జిన్ అయితే మన ప్రాఫిట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా వీరికి ప్రతి నెల ఎటువంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉన్నది కంపెనీకి. మీరు ఈ కంపెనీ బ్రాండ్తో ఫ్రాంచైజ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే 150,000 వరకు అయితే మనం కంపెనీకి అయితే కట్టాల్సి ఉంటుంది. 150,000 కడితే 1 ఇయర్ వరకు అయితే మనము ఈ యొక్క బ్రాండ్కి సంబంధించి మనం బిజినెస్ అయితే చేసుకోవచ్చు. సో మనం కట్టిన 1.5 ల్యాక్కి సంబంధించి ఈ కంపెనీ వాళ్ళు మనకు ఏమిస్తారు అంటే బ్రాండ్ నేమ్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్ ఏరియాలో ఒక ప్రమోషన్ కూడా చేసి పెడతారు. ఒక ఫ్రీజర్ అండ్ గ్యాస్ స్టవ్ అండ్ 5 లీటర్ ఫ్లాస్క్లు అయితే 2 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత ఒక బ్లెండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెజరింగ్ కప్స్ ఇస్తారు. డీ కుకింగ్ పార్ట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఓవెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సూపీరియర్ స్టిక్కరింగ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ దాని మన యొక్క షాప్కి ఈ యొక్క ఆంటీ ఫ్రాంచైజ్ సంబంధించిన టోటల్ ఈక్విప్మెంట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మెనూ ఎలా మెయింటైన్ చేయాలి, మెనూ కార్డ్ ఎలా రెడీ చేయాలి, లోగోస్ ఎక్కడ పెట్టాలి, కస్టమర్స్ ఎలా మాట్లాడాలి, టీని ఎలా సర్వ్ చేయాలి, వాళ్ళు ఇవన్నీ మనకు ట్రైనింగ్లు అయితే కంపెనీ తరఫున అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన ఫ్రాంచైజ్ ఎంత నీట్గా ఉంటేగినా అంత కస్టమర్స్ మనకు రావడం జరుగుతుంది. అంత ఎక్కువగా అయితే వస్తారు. టీ టేస్టీగా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఒకసారిగా తాగితే మళ్ళీ మళ్ళీ రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది కంపల్సరీగా. ఇక 2 విషయం చూస్తే 10,000 నుంచి 15,000 వచ్చే విధంగా అయితే మనం ఇంకా ఎంత తక్కువలో చూసుకుంటేనా అంత బెటర్. లేదు మనం చిన్నగా స్టార్ట్ చేసుకోనకుంటేనా మనకు ఆంటీ ఫ్రాంచైజ్ వల్ల మనకు దీనికి కూడా సంబంధించి అయితే సపోర్ట్ చేస్తారు. కంపెనీ వాళ్ళు మనకి టెక్నికల్ సపోర్ట్ కూడా చేస్తారు. ఎలా తయారు చేయాలి కావచ్చు, దీన్ని ఏ విధంగా రన్ చేయాలి, A to Z అయితే మొత్తం గైడెన్స్ ఇస్తారు. మనం ఈ ఫ్రాంచైజ్ని స్టార్ట్ చేసే ఏరియాని బట్టి అయితే మనకి ఈ యొక్క బిజినెస్ అయితే రన్ అవ్వడం చెప్పేసి ఉంటుంది. ఇటువంటి బిజినెస్ని ఎక్కువగా రద్దీగా ఉండే ఏరియాలోనే మనం స్టార్ట్ చేసినా ల్యాక్స్ ఆఫ్ అమౌంట్లు అయితే మనం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన పెట్టుబడి అయితే మనకు 6 నెలల్లోనైతే తిరిగి రావడం జరుగుతుంది. బాగా రష్గా ఉండే ఏరియాలకైనా మనం స్టార్ట్ చేస్తే బెటర్. ఈ కంపెనీకి సంబంధించిన మీరు కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కదా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆంటీ ఫ్రాంచైజ్ సంబంధించిన ఒక టీ బిజినెస్ ఐడియా. మీకు ఈ యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ బిజినెస్ ఐడియాస్ తెలుసుకోవడం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.